ఆసిస్ దక్షిణాఫ్రికా జట్లతో జరిగే టీ ట్వంటీ సిరీసులో టీమిండియా గెలుపోకటే లక్ష్యంగా పనిచేస్తే సరిపోదని మాజీ పేసర్ గుజరాత్ కోచ్ ఆసిస్ నెహ్రా అభిప్రాయపడ్డాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఎవరు ఏ కాంబినేషన్ లో బరిలోకి దిగాలనేది ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించాడు టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ సమీపిస్తున్న సమయంలో ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నాడు అందుకోసం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో జరిగే సిరీసుల్ని టీమిండియా సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు మెగా టోర్నీ సమీపిస్తున్న వేళ కేవలం గెలవడంపైనే దృష్టి పెడితే సరిపోదు జట్టులో ఎవరి పాత్ర ఏంటో ఇప్పుడే నిర్ణయించుకోవాలి స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతాం అదే ఆస్ట్రేలియా పిచ్చి పై అలాంటి పరిస్థితి ఉండదు అక్కడ అన్ని ఫాస్ట్ పిచ్చులు కాబట్టి ఐదుగురు బౌలర్లు ఎవరు ఉండాలనే దానిపై కెప్టెన్ కోచ్ అలాగే యాజమాన్య నిర్ణయం తీసుకోవాలి సరైన ప్రణాళిక లేక ఆసియా కప్ లో మ్యాచ్లు ఓడిపోవడానికి కారణమైంది అలానే కేవలం బౌలింగ్ మీదనే కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ పైన దృష్టి పెట్టాలి దానిపై మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆశీస్ నెహ్రా తెలిపాడు ఇదే క్రమంలో టాప్ ఫోర్ బ్యాట్స్ రోహిత్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ ను ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఈ ప్లేస్ లో ఎటువంటి మార్పులు చేయకుండా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆడిస్తూ వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది అలాగే మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా దీపా హుడా రిషబ్ పంత్ వంటి ఈ కీలక ఆటగాళ్ళపై ఓ దృష్టి పెట్టాల్సి ఉంది అలాగే ఫినిషర్ ఎవరు అనేది ఫుల్ క్లారిటీతో ఉండాలి ఇక బౌలింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ముందే నిర్ణయించుకుని బరిలోకి దిగాలని ఆశీస్ నెహ్రా తెలిపాడు